फ्रेंड्स वेलकम टू माय चैनल एला उन्नारु अंदरू बागुन्नारा नेनु मल्ली ई रोजु संक्रांति स्पेशल नेनु तीसुकुन्न सारीस मीकु चूपिदानु आई एम वेरी एक्साइटिंग मात मीकु चूपिंचालनि सो नेनु तीसुकुन्न सारीस अभी मीकु चूपिस्तानु चूडंडि मीकु नच्चिते लाइक चेयंडि अंड सब्सक्राइब चेयंडि कामेंट कूडा चेयंडि ओके మీకు నేను తీసుకున్న సారీస్ మీకు చెప్తాను చూపిస్తాను అందులో మీకు ఏ సారీ ఎక్కువగా నచ్చిందో చెప్పండి ఫస్ట్ సారీ చూసారా మొత్తం డాట్స్ డాట్స్ లాగా వస్తుంది మొత్తం చీర అంతా డాట్స్ లాగే వస్తుంది పీకాక్ గ్రీన్ కలర్ ఇది యాక్చువల్లీ నా కలర్స్ గురించి పెద్ద ఎక్కువ తెలియదు చూసారా మొత్తం సారీ అంతా ఇలానే వస్తుంది మళ్ళీ నేను తీసేసానంటే మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలండి మంచిగా చూసారా ఇది సిల్వర్ లా వచ్చింది ఇది పైట అంచు అన్నమాట ఇది పైట అంచు ఇది పైట అంచు ఇది బ్లౌజ్ అన్నమాట ఇది బ్లౌజ్ బ్లౌజ్ పీస్ బట్ బ్లౌజ్ అనేది ఇది కుట్టించుకోకుండా దీనికి కాంట్రాస్ట్ గా ఉండిది తీసుకొని కుట్టించుకుంటే మాత్రం బాగుంటుంది ఇది పైట వచ్చింది పైట నుంచి వచ్చింది అండ్ బోర్డర్ సర్ బోర్డర్ వచ్చేసరికి చూడండి బోర్డర్ చాలా చిన్న బోర్డర్ అంటే హాఫ్ ఇంచ్ పావు ఇంచ్ ఉంది అంతే అంతకన్నా ఎక్కువ లేదు చిన్న బోర్డర్ ఇచ్చాడు దీనికి అంచు కూడా ఏమీ లేదు చూసారు కదా నాకు ఇట్లాంటివి ఇష్టం బాగా ఇష్టం నాకు ఇలాంటి సారీస్ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉంటాను చూడండి చూపిస్తాను చూసారా మొత్తం శారీ అంతా డాట్స్ 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 ఎలా వచ్చింది చూసారా డాట్స్ లాగా ఇది బ్లౌజ్ మాట ఇది బాగుంది కదా మళ్ళీ నేను ఓపెన్ చేస్తే మళ్ళీ నేను మంచిగా ఫోల్డ్ చేసుకోలేను అందుకు నేను ఓపెన్ చేయట్లేదు నేను ఇవి పండక్కి కదా మీకు చూపిస్తాను నేను కట్టుకున్నప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను ఫొటోస్ అవి పెడతాను చూసారు కదా ఇది పీకాక్ గ్రీన్ కలర్ నాకు ఇష్టమైన కలర్ ఇది ఇదొక సారీ తీసుకున్నాను దీని ప్రైస్ చెప్పలేదు కదా వెయిట్ దీని ప్రైస్ నేను ఎక్కడ తీసుకున్నా కూడా చెప్పలేదు నేను కాంచీపురం వర మహాలక్ష్మి కాంచీపురం వర మహాలక్ష్మిలో తీసుకున్న యాక్చువల్గా వీడియో తీద్దామనుకున్న వాళ్ళు ఎలా చేయలేదు అసలు దీని ప్రైస్ 2759 2759 రూపీస్ ఈ శారీ ప్రైస్ అందులో ఆఫర్స్ కూడా లేవు ఏమైనా డిస్కౌంట్స్ లేవు అండ్ సంక్రాంతి స్పెషల్ కదా ఆఫర్స్ డిస్కౌంట్స్ కానీ ఏమీ పెట్టలేదు వాళ్ళు వీడియో తీసుకుందాము అని అనుకున్న వాళ్ళు వీడియో అస్సలు ఎలా చేయలేదు ఈవెన్ ఫొటోస్ తీసుకుని ఫొటోస్ కూడా ఎలా చేయలేదు అందుకు వీడియో తీయలేదు ఈ శారీ 2750 వర్త్ అనిపిస్తుందా అనిపిస్తుందా మీకు నాకు ఓకే బాగుంది అనిపించింది పీకాక్ గ్రీన్ నాకు మ్యాచ్ అవుతుంది అని చెప్పి తీసుకున్నాను ఈ శారీ చూడండి పీకాక్ గ్రీన్ ఇది అయిపోయింది కదా ఇది ఒక శారీ తీసుకున్నాను 2750 రూపీస్ అండ్ దిస్ శారీ చూడండి ఇది సెకండ్ శారీ చూడండి ఇది గ్రీన్ లైట్ గ్రీన్ వచ్చింది ప్లెయిన్ కాదు ఇది ఇది ప్లెయిన్ శారీ కాదు లైట్గా కనిపిస్తుంది ఫ్లవర్స్ లాగా సమ్ డిజైన్ ఉంది దీని మీద లైట్ గ్రీన్ కలర్ మీద సమ్ డిజైన్ అనేది ఉంది బట్ ఇది కనిపించదు మనం మొబైల్లో కనిపిస్తుంది లేదో కానీ డైరెక్ట్ చూస్తే లైట్ డిజైన్ అయితే ఉంటుంది ప్లెయిన్ శారీ కాదు ఇది లైట్ గ్రీన్ చూసారా బోర్డర్ కూడా బోర్డర్ కూడా చూడండి చిన్న బోర్డర్ అన్నమాట ఇది చాలా చిన్న బోర్డర్ నాకు ఇట్లా బోర్డర్ ఇంత పెద్దగా ఉన్నవి ఇష్టం ఉంటుంది నాకు అలాంటివి వేసుకోవాలనిపిస్తుంది బట్ మనం చాలా పెద్ద చాలా ఎక్కువ చాలా పొడవుగా ఉంటాను కదా అందుకు అంత పెద్ద పెద్దవి అసలు నాకు సెట్ అవ్వవు అని చెప్పి ఈ నాకు ఇట్లా చిన్న చిన్న బోర్డర్స్వే నేను ఎక్కువ తీసుకుంటాను ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద బోర్డర్స్ ఉన్నవి ఉంటాయి అవి ఎక్కువ తీసుకోను నాకు సెట్ అవ్వవు అని చెప్పి తీసుకోను చూడండి ఓపెన్ చేసి చూపిస్తాను వెయిట్ చూసారా ఇది పైట్ అంచు అన్నమాట ఇది పైట్ అంచు
వీటన్నిటికి ఇప్పుడు అంత కాంట్రాస్ట్ గా ఉన్న బ్లౌజ్ పీసెస్ తీసుకొని కుట్టించుకోవాలి. పీసెస్ తీసుకొని ఇది బ్లౌజ్, ఇది పైట్ అంచు. బ్లౌజ్ ఏమి ఇచ్చాడంటే చూడండి, ఫస్ట్ చూడండి, బ్లాక్ వచ్చింది, బ్లాక్ కొంచెం బ్లాక్ మిక్స్ అయ్యింది అన్నమాట. ఇది పైట్, సారీ ఇలాగా ఇది పైట్ అంచు అన్నమాట. ఇది పైట్ అంచు, ఈ వాల్పేపర్లో కలిసిపోయినట్టుంది. ఇది పైట్ అంచు, ఇది బ్లౌజ్ పీస్. చూసారా బ్లాక్ బ్లాక్ మిక్స్ అయినట్టుంది. ఇది బ్లౌజ్ మాత్రం బ్లాక్ వచ్చింది. దీనికైతే ఇంకా కాంట్రాస్ట్ బ్లౌజ్ అవసరం లేదు, ఇదే బ్లౌజ్ కుట్టించేసుకోవచ్చు. చూడండి బాగుంది కదా, నాకు ఇది నచ్చింది. మూడు త్రీ శారీస్ కూడా నాకు బాగా నచ్చాయి. ఓకే, దీని ప్రైస్ చెప్పలేదు కదా, దీని ప్రైస్ వచ్చేసరికి 2223 రూపీస్. 2223 కనిపిస్తుందా ప్రైస్? 2223 రూపీస్ ఈ శారీ. గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ కలర్, బాగుంటుంది, నాకు నచ్చింది. ఇది ఒకటి అయిపోయింది, సెకండ్ వన్ అయిపోయింది. ఇంకా థర్డ్ వన్కి వచ్చేసేసరికి థర్డ్ వన్ పీచ్ కలర్, పీచ్ అండ్ పింక్ కలర్ మిక్స్డ్ అనమాట. చూడండి పీచ్ అండ్ పింక్ మిక్స్డ్లా ఉంటుంది శారీ. చూసారా కలర్, యాక్చువల్లీ పీచ్ కలర్ పింక్ కలర్ అది గర్ల్స్కి బాగా ఇష్టమైన కలర్. అది గర్ల్స్కి బాగా ఇష్టపడతారు. ఈ పీచ్ కూడా బాగుంటుంది అమ్మాయిలకి. చూసారా కలర్, ఇది నాకు యాక్చువల్లీ ఇది నాకు బాగా నచ్చింది. చూడండి చూసారా సిల్వర్లా వచ్చింది. ఇది పైట్ అంచు, దిస్ ఇస్ పైట్ అంచు. ఇది ఇది బ్లౌజ్, ఇది బ్లౌజ్ అనమాట. ఈ కలర్ ఇచ్చేసాడు బ్లౌజ్, కానీ ఇది కాకుండా మనం బ్లౌజ్ వేరేగా తీసుకుని కుట్టించుకుంటే చాలా బాగుంటుంది బ్లౌజ్. లేకపోతే బ్లౌజ్ చీర మొత్తం కలిసిపోతుంది, ఇంకా లుక్ అనిపించదు. సో వేరేగా బ్లౌజ్ తీసుకొని కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. ఇదేమొచ్చి పైట్ అంచు అన్నమాట, ఇది పైట్ అంచు. ఓకే, ఇది పైట్ అంచు. మొత్తం ఓపెన్ చేయట్లేదు, మళ్ళీ దీని తర్వాత ఓపెన్ అంటే కట్టుకున్నాక నేను ఫొటోస్ అవి వీడియోస్ అవి పెడతాను కదా, చూస్తారు. కలర్ అయితే ఈ కలర్. అన్ని మూడు చీరలు కూడా నాకు బాగా నచ్చాయి. ఒక్కటి స్పెషల్గా ఒక్కటి అనేం లేదు, మూడు ఈ ఎందుకంటే కొన్నిది నేనే కదా అందుకు నాకు మూడు ఈక్వల్గా నచ్చాయి. ఏది ఎక్కువ ఏది తక్కువ అని చెప్పలేను, మూడు ఈక్వల్గా నచ్చాయి. అది ఈసారి రేట్ చెప్తాను. ఈసారి రేట్ నాకు ఇట్లాంటివి ఇష్టం యాక్చువల్గా, బార్డర్స్ ఇంత పెద్దవి ఇష్టం ఉండదు. చూసా దీనికి కూడా బార్డర్ అనేది చాలా చిన్న బార్డర్ ఇచ్చాడు. ఇంకా దీని ప్రైస్ వచ్చేసరికి ద ప్రైస్ బ్యాక్ హియర్ 2759 రూపీస్. 2759 రూపీస్ ఈ శారీ ప్రైస్. ఓత్ అనిపిస్తుంది, ఆ శారీ ఓత్ అనిపిస్తుంది అంటే కనక మహాలక్ష్మి దాంట్లో, సారీ వరమహాలక్ష్మి షాప్ అనుకుంటాను, సారీ ఐ ఫర్గట్ ద షాప్ నేమ్. ఓకే, అక్కడ ప్రైస్ అక్కడ కొంచెం కాస్ట్లీ అనుకుంటా శారీస్ అవి. చూడండి శారీ బాగుంది కదా, పీచ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో డాట్స్ లాగా పెద్ద పెద్ద డాట్స్ వచ్చాయి సిల్వర్ కలర్లో. కట్టుకుంటే చాలా బాగుంటుంది, ఇది అమ్మాయిలకి ఎవరికి కట్టుకుంటే చాలా బాగుంటుంది ఈ శారీ. బాగా అనిపిస్తుందా, బట్ కట్టుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది. సో లుక్ వస్తుంది అన్నమాట మంచి మంచిగా. చూడండి శారీ ఇది ఒకటి. ఈ త్రీ శారీస్ నేను తీసుకున్నాను, ఈ త్రీ శారీస్ నేను తీసుకున్నాను. యాక్చువల్లీ ఈ త్రీ శారీస్ కూడా నాకు కాదు, ఇందులో ఒకటే నాది. ఒకసారి తీసుకున్నది నేనే, కొన్నది నేనే, బట్ ఈ మూడు వేరే వాళ్ళు కొనమన్నారు కొన్నాను. ఇందులో ఒక శారీయే నాది, ఇంకో రెండు శారీలు నాకు కాదు. యాక్చువల్లీ ఇది మా వదిన, ఇది మా వదినది, ఇది నాది, ఇది మా అత్తయ్యది అని అనుకుంటున్నాను. బట్ యాక్చువల్గా తర్వాత అక్కడ వాళ్ళు చూడలేదు శారీస్ని, సో నేనే తీసుకున్నాను కాబట్టి అక్కడికి వెళ్ళి వన్స్ వాళ్ళకి ఏది నచ్చుద్దో తెలీదు. బట్ నా సెలెక్షన్ నేను తీసుకున్నాను, వాళ్ళు ఫస్ట్
మంచిది ఏది చూస్ చేసుకున్న తర్వాత ఫైనల్గా నేను చూస్ చేసుకుంటాను. అందుకే ఇంకా బ్లౌజ్ కూడా ఏం కుట్టించలేదు, ఎందుకంటే ఫస్ట్ వాళ్ళ సెలెక్షన్ అయిపోయిన తర్వాత నేను తీసుకుందామని ఇది మా వదిన ఇది అనుకుంటున్నా. యాక్చువల్లీ ఇది అయితే నాది అనుకున్నాను, ఇది మా అత్తయ్యకి అనుకున్నాను. ఇది మా వదిన అంటే తనకి కుదరగా నన్ను తీసుకోమంది, నేను శారీస్ బాగా సెలెక్ట్ చేస్తానని చెప్పి తీసుకోమంది నాకు, అందుకు తీసుకున్నాను. వాళ్ళ సెలక్షన్ అయిపోయిన తర్వాత నా చీర నేను తీసుకుంటాను. ఇందులో ఒకటే నా చీర, మూడు నాకు కాదు. ఓకే, మీకు ఈ మూడు నచ్చితే ఇందులో ఏ చీర మీకు బాగా నచ్చిందో చెప్పండి. అండ్ మళ్ళీ ఇంకో మంచి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. సంక్రాంతి స్పెషల్ కదా, బట్టలే మీకు వస్తాయి ఒక కొన్ని రోజుల వరకు. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకే, బై.